Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Municipal ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల జోరు, వైసీపీ రికార్డుల హోరు, పంచాయతీ ఎన్నికల సీన్ మున్సిపల్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతోంది. పార్టీ గుర్తుల ప్రమేయం లేని పంచాయతీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో స్థానాలను గెలుచుకున్నామని ప్రకటించుకున్న విపక్షాల బండారాన్ని పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలు బయట పెడుతున్నాయి. ఇప్పటికే పొంగనూరు మున్సిపాలిటీని ఏకగ్రీవంగా ఖాతాలో వేసుకున్న వైసీపీ అనేక చోట్ల క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకు వెళుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే మున్సిపల్ ఎన్నికల పోరు ప్రారంభమైన తొలి రోజే సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశంతో గత ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తారని భావించినా అలా జరగలేదు. కానీ భారీ ఎత్తున ఏకగ్రీవాలు మాత్రం నమోదయ్యాయి. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 222 ఏకగ్రీవాలు నమోదు కావడం విశేషం. ఇందులోనూ దాదాపు సగం ఏకగ్రీవాలు సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోనే చోటు చేసుకోవడం మరో విశేషం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ హవా మరోసారి తేటతెల్లమైంది. గత ఏడాది కరోనా కారణంగా ఆగిపోయి తిరిగి ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోరులో తొలి రోజే సంచలనాలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవాల ప్రభావం కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఏకగ్రీవాలు ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఏకగ్రీవాలు మరో ఎత్తుగా మారాయి. పులివెందుల పురపాలక సంఘంలో అయితే పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగబోతోందో తొలి రోజు లెక్కలే చెప్పేశాయి. సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ పూర్తి స్థాయిలో హవా కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 222 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఆయా చోట్ల సింగిల్ నామినేషన్లు మాత్రమే మిగిలాయి. వీరంతా వైసీపీ రెబల్ అభ్యర్థులే కావడం మరో విశేషం. రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా వైసీపీ రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సింగిల్ నామినేషన్లే మిగిలాయి. అంతకుముందే పలు చోట్ల ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు నామినేషన్ కూడా వేయకుండానే వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఉపసంహరణ తర్వాత రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవమైన వాటిలో సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడపలో అత్యధికంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక రోజులోనే 100 ఏకగ్రీవాలు నమోదు కావడం విశేషం. అందులోనూ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో అయితే అన్ని చోట్ల సింగిల్ నామినేషన్లు దాఖలు కావడం మరో విశేషం. దీంతో పులివెందుల మున్సిపాలిటీ రాష్ట్రంలో పూర్తి ఏకగ్రీవాలతో రికార్డు సృష్టించబోతోంది. మొత్తం మీద కడప జిల్లా మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవాల రేసులో మిగతా జిల్లాల కంటే ఎంతో ముందుంది. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమైన తొలి రోజు 2472 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. గతంలో నామినేషన్లు వేసిన వీరంతా మంగళవారం ఒక్కరోజే నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వీరిలో అత్యధికులు పార్టీ అభ్యర్థులకు డమ్మీ నామినేషన్లు వేసిన వారు రెబల్స్ కూడా ఉన్నారు.